కృష్ణారావు గారు, నిన్న ఒక ఇష్యూ జరిగింది. అలాయ్ బలాయ్ అనని బండారు దత్తాత్రేయ గారి కుమార్తె నిర్వహిస్తోంది, గతంలో ఆయన నిర్వహించేవాళ్ళు. ఆ సందర్భంగా గరికిపాటి గారు మాట్లాడే సందర్భంగా చిరంజీవి గారు అక్కడికి వచ్చి ఫొటోస్ ఏవో జనరల్గా ఇక ఆయన హీరో కాబట్టి అందరూ ఫోటోలు దిగడానికి కొంచెం పోటీ పడుతున్న సమయంలో మీరు ఆ ఆపుతారా లేదా అని గరికిపాటి గారు చాలా నిర్మోహమాటంగా మాట్లాడారు. దాని మీద కొంచెం చిరంజీవి ఫ్యాన్స్ బాగా, చిరంజీవి ఫ్యాన్స్ కానీ వాళ్ళ బ్రదర్స్ కానీ, అంటే ఆయన పాపులారిటీ చూసే ఇలా చేశారు అన్న ఒక ట్రోల్స్ అయితే వస్తూ ఉన్నాయి. దాన్ని మీరు ఎలా తీసుకుంటారు? ఫస్ట్ ఆయన ఏమన్నాడో నేను చూడలేదు. అక్కడ ఏమి యాక్చువల్ వే ఆఫ్ ఆయన చెప్పింది ఏనన్నది నేను చూడలేదు. ఒకటి, ఎవరికైనా కానీ ఏదైనా ఒక స్పీచ్ ఇస్తున్నప్పుడు డిస్టర్బెన్స్ అయితే చిరాగ్గా ఉంటుంది, అది టేకన్ ఫర్ గ్రాంటెడ్, అది జనరల్. ఎవరికైనా ఏదో మనం ఏదో ప్రిపేర్ అయ్యి వస్తాం, అది ఉపన్యాసం అనే కాదు, ఈవెన్ మామూలుగా మాట్లాడుతున్నప్పుడు కూడా పక్కన ఏమైనా మాట్లాడుతూ ఉంటే చిరాక్ అనిపిస్తుంది అది. బట్ దానికి ఆయన ఎంత స్టేజ్లో స్పందించాడో నేను చూడలేదు కాబట్టి దాని మీద ఏం కామెంట్ చెప్పారు అంతే. ఐ థింక్ కొంత సంయమనం అయితే బాగుండి ఉండేది. ఇన్ఫ్యాక్ట్ నేను ఇది అఫ్కోర్స్ దీనికి సంబంధం లేదనుకోండి, అహం అనేది కొంత విద్వత్ ఉన్న వాళ్ళకి అహం ఉంటుంది. తిరుపతి వెంకట కవుల గురించి వచ్చిన ట్వీట్ ఇవాళ చేశాను, చూడలేదు కానీ జనరల్గా పెట్టాను అనమాట. ఇది ఊరికే ఓ ఇష్యూ అయిందని తెలుసు కానీ, బట్ యాక్చువల్గా ఫాలో కాలేదు, ఫాలో కా తలుచుకొని కూడా లేదు ఆ పైన. జన్ కొంత అహం అయితే ఉంటుంది అది దాంట్లో, కానీ అది కొంత విత్ ఇన్ లిమిట్స్ ఉంటే బాగుంటుంది. ఇక ముఖ్యంగా తిరుపతికి సంబంధించి మీరు అనేక డిమాండ్లు చేస్తున్నారు, ఒక రకంగా అక్కడ ప్రక్షాళన చేయాలనేది అనేక అంశాలకు సంబంధించి అన్నారు. చివరికి అంటే గతంలో కూడా చాలా రమణ దీక్షితులు ముఖ్యంగా ఆయన చాలాసార్లు పింక్ డైమండ్ అని అవని ఇవని లేదా వన్ మ్యాన్ కమిటీ సిఫార్సులు అని ఇవన్నీ కూడా వాళ్ళు కూడా డిమాండ్ చేశారు. ఈ మధ్య కాలంలో ఆయన ట్వీట్ చేశారు ముఖ్యమంత్రి గారు వచ్చేప్పుడు, వన్ మ్యాన్ కమిటీ సిఫార్సులు అమలు చేయలేదు అని చెప్పి. ఏంటంటే ప్రభుత్వం చెప్పినా లేదా హామీ ఇచ్చిన డిమాండ్లు అమలు చేయలేదు అన్న ఆందోళన అక్కడ అర్చకుల్లో వస్తూ ఉంది. దాన్ని మీరు చేసి ఉండాల్సింది, అంటే ఈ ప్రభుత్వం వేసింది కదా వన్ మ్యాన్ కమిషన్, ఆయన శివశంకర్ జడ్జి గారిని వేసింది. ఆ జడ్జి గారు చాలా శోధించి ఏవో కొన్ని రికమెండేషన్స్ చేశారు. ఇదేవి ఇంకొక గవర్నమెంట్ వేసిన కమిటీ అయితే కాదు, వన్ మ్యాన్ కమిటీ వేసింది గవర్నమెంట్. ఆయన ఇచ్చిన రికమెండేషన్ వాటిని అమలు జరపడంలో ఎందుకు వెనుకాడుతున్నారో అర్థం కావట్లేదు. అంటే టీటీడీకి సంబంధించి ఇంతకుముందు కూడా మీరు అనేక అంశాలు ప్రక్షాళన చేయాలి అని అనేది అనేక సూచనలు ఇచ్చారు కదా, ఏంటి ఇప్పుడు ఏమన్నా ప్రభుత్వం వాటిని పాటిస్తుంది? లేదు, ఏమి పాటించడం లేదు. ఐ థింక్ ఆ పరిస్థితి, ఐ మీన్ బేసిక్గా నా పాయింట్, హిందూ మత ప్రచారం విస్తరణ టీటీడీకి ఒక ప్రధానమైన అంశం కావాలి అని, అది జరుగుతాం లేదు. ప్రధానమైనటువంటిది అది ఇది. సో అజెండా అసలు టీటీడీకి ఎక్కడ ఆపించడం లేదు. ఇక చివరిగా ఈరోజు అమరావతి రైతులు వెళ్తూ ఉన్నారు, సరే వాళ్ళ పాటికి వాళ్ళు వెళ్ళొచ్చు చెయ్యొచ్చు, న్యాయస్థానం అనుమతి తోటి వాళ్ళు వెళ్తున్నప్పుడు ఈ తంతాము లేదంటే పీక కోస్తాము, చాలా అదే అదే చెప్తున్నాం, చాలా తప్పు, చాలా తప్పు. వాళ్ళకి మీరు ఇచ్చే సూచన ఏంటి మంత్రులకి వీళ్ళకి? నో అది ఇప్పుడు ఏదైనా కానీ ప్రజాస్వామికంగా ఎవరైనా కానీ తమ అభిప్రాయాలను తెలియజేసేటటువంటి అవకాశం ఉన్నది, చేయనివ్వండి. దానికి ఆ స్థాయిలో మంత్రులు రాజకీయ నాయకులు రెస్పాండ్ కావాల్సిన అవసరం లేదు, రెస్పాండ్ కాకూడదు కూడా ఆ రకంగా కాకూడదు. కాదు మాది ఇది, కాదు మాది ఇది విధానం అని చెప్పడానికి అది వేరే విషయం, అది తప్పకుండా చెప్పొచ్చు దానికి ఎవరు. థ్యాంక్ యూ కృష్ణారావు గారు మహా డిబేట్లో పాల్గొన్నందుకు. మొత్తం మీద మూడు రాజధానుల ఉద్యమము, ఇటు ప్రభుత్వం తీసుకుంటున్న వైఖరి, మూడు రాజధానులకు సంబంధించి సీరియస్గా ప్రభుత్వం ముందుకెళ్తున్న నేపథ్యంలో ఇది చివరికి ఒక అస్థిరతకి లేదా ముందస్తు ఎన్నికలకి దారితీసే అవకాశం ఉందేమో అని అనేది కృష్ణారావు గారు అంటున్నారు. ఇది